హలో హాయ్రా నాన్న, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. కొనసాగుతున్న ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మనం ఢిల్లీ సుల్తానుల్లో ఫిరోజ్షా తుగ్లక్ గురించి మాట్లాడుకుందాం. ఎవరి గురించి మాట్లాడుకుందాం చిన్నమ్మ? ఫిరోజ్షా తుగ్లక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫిరోజ్షా తుగ్లక్, అంతకుముందు మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి రెండు పార్టులు మనం చెప్పుకున్నాం. అంతకుముందు గియాజుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ గురించి కొంచెం చెప్పుకున్నాం. ఫిరోజ్షా తుగ్లక్ ముందు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు, అంతకన్నా ముందు అలావుద్దీన్ ఖిల్జీ కూడా ఉన్నాడు. అలావుద్దీన్ ఖిల్జీకి లేని ప్రత్యేకత, మహమ్మద్ బిన్ తుగ్లక్కి లేని ప్రత్యేకత, ఫిరోజ్షా తుగ్లక్కి అనేక ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఆ ప్రత్యేకతల మీదే తరచుగా మనకి ప్రశ్నలు వస్తాయి. ఫిరోజ్షా తుగ్లక్ అనే ఆయన తుగ్లక్ వంశంలో థర్డ్ రూలర్గా వచ్చాడు. ఫిరోజ్షా తుగ్లక్ తుగ్లక్ వంశంలో థర్డ్ రూలర్గా వచ్చాడు. 1351 నుండి 1388 వరకు తను రూల్ చేశాడు. ఫిరోజ్షా తుగ్లక్ 1351లో మహమ్మద్ బిన్ తుగ్లక్ చేసిన చేష్టల వల్ల మహమ్మద్ బిన్ తుగ్లక్ని గుజరాత్లోని దట్టాలో ఢాలీ అనేవాడు మర్డర్ చేశాడు అని మనం చెప్పుకున్నాం. ఆ సమయానికే ఇతను మహమ్మద్ బిన్ తుగ్లక్కి కజిన్ అవుతాడు. సొంత బ్రదర్ కాదు, సొంత కొడుకు కాదు, కజిన్ అవుతాడు. పైగా ఫిరోజ్షా తుగ్లక్ వాళ్ళ అమ్మ ఆవిడ పంజాబ్లోని దీపల్పూర్ అనే ఆ సంస్థానానికి చెందిన రాజపుత్ర యువరాణి, హిందూ యువరాణి ఫిరోజ్షా తుగ్లక్ యొక్క తల్లి. రజబ్ వీళ్ళ ఫాదర్ పేరు. ఫిరోజ్షా తుగ్లక్ వాళ్ళ ఫాదర్ పేరు రజబ్ అని ఆయన రజబ్. ఈయన బీబీ నైలా, లైలా కాదు నైలా, ఎన్ఏఐ అలిగే ఆ బీబీ నైలా అనే ఆవిడ రాజపుత్ర వనిత రజబ్. వీళ్ళిద్దరికి పుట్టినోడే ఫిరోజ్షా తుగ్లక్. ఇతను మహమ్మద్ బిన్ తుగ్లక్కి చేదోడు వాదోడుగా ఉన్నాడు. చాలాసార్లు చేదోడు వాదోడుగా ఉండి నాయబ్ ఈ అమీన్ రాస్తాడు. ఇంకో పేరు నాయబ్ నాయబ్ ఈ అమీన్ అనే ఒక ఏమంటారు దాన్ని మనం ఒక ఒక గుర్రాల పరిపాలన శాఖకి 1327లో మన మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గరికి తను జాబ్ చేశాడు. ఎవడు ఓవర్ నైట్లో పెద్దోడు అవడో, ఎవరికి ఓవర్ నైట్లో జాబ్ రాదు. చాలా కష్టాలు పడి ప్రిపరేషన్ చేసి ఇలాంటి మాటలు విని కొడితే అప్పుడు జాబ్ కొట్టాలి మనం. అయిందా, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని, ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఫిరోజ్షా తుగ్లక్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. నాయబ్ ఈ అమీన్ అనే ఒక ఉద్యోగాన్ని వాళ్ళ అన్న కజిన్ అయిన ఏది ఫక్రుద్దీన్ జూనా లేదా జూనా ఖాన్ లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్ అతని వద్ద ఉద్యోగం చేస్తూ ఫిరోజ్షా తుగ్లక్ మన మహమ్మద్ బిన్ తుగ్లక్ పోగానే 1351లో ఫిరోజ్షా తుగ్లక్ ఢిల్లీ సుల్తానుగా, ఢిల్లీ సుల్తానులలో తుగ్లక్ వంశంలో మూడవ పాలకుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఫిరోజ్షా తుగ్లక్. గుర్తుపెట్టుకోవాలి, ఫిరోజ్షా తుగ్లక్ వాళ్ళ అమ్మ బీబీ నైలా మన రాజపుత్ర వనిత, తండ్రి వచ్చి రజబ్. ఫిరోజ్షా తుగ్లక్ రజబ్ మహమ్మద్ బిన్ తుగ్లక్కి బాబాయ్ అవుతాడు. ఏది ఏమైనా మహమ్మద్ బిన్ తుగ్లక్కి ఫిరోజ్షా తుగ్లక్ కజిన్ అవుతాడు, కజిన్ బ్రదర్ ఫిరోజ్షా. అందువల్ల మహమ్మద్ బిన్ తుగ్లక్ తరువాత 1351లో మన ఫిరోజ్షా తుగ్లక్ రాజుగా ప్రమాణ స్వీకారం చేశాడు, సుల్తానుగా ఢిల్లీ సామ్రాజ్యానికి. అయితే ఇతనికి ఎందుకు ఇంత పేరు వచ్చింది? మహమ్మద్ బిన్ తుగ్లక్ కన్నా, అలావుద్దీన్ ఖిల్జీ కన్నా నిర్మాణాత్మకమైన పరిపాలన చేయడంలో ఫిరోజ్షా తుగ్లక్ కేక. కేకే కాదు, కెవ్వు కేక. నిజంగా అరే ఇన్ని చేశాడా, మరి ఇదేంటి ఈయన తెర వెనక ఉండిపోయాడు? మహమ్మద్ బిన్ తుగ్లక్కి పేరు వచ్చింది, అలావుద్దీన్ ఖిల్జీకి పేరు వచ్చింది, బట్ ఫిరోజ్షా తుగ్లక్కి పేరు ఎందుకు రాలా? అంటే ముందు రెండు వటవృక్షాలు ఉన్నాయి, ఆ వటవృక్షాల నీడన పెరిగిన మొక్క కాబట్టి పేరు ఆడొస్తుంది రాదు. కానీ పోటీ పరీక్షల్లో ఆ వటవృక్షం కింద ఉన్న చిన్న చిన్న మొక్కల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. ఇది చిన్న మొక్క కాదు బ్రదర్, ఇది చిన్న మొక్క కాదు బ్రో,
ఇది చాలా ఇంపార్టెంట్ మొక్క, చాలా పెద్ద మొక్క ఫిరోషా తుగ్లక్. ఈయన గురించి తెలుసుకోవడానికి ఇద్దరు ముస్లిం చరిత్రకారులు మనకు ఆధారమయ్యారు. ఫిరోషా తుగ్లక్ గురించి తెలుసుకోవడానికి, ఇతని కాలం గురించి తెలుసుకోవడానికి, ఇతని పరిపాలనా విశేషాలు మనకు తెలియజేయడానికి ఇద్దరు రచయితలు ఆధారం. ఆ ఇద్దరు రచయితల్లో ఒక ఆయన పేరు షమ్స్ ఈ సిరాజ్. ఒక ఆయన, మళ్ళీ చెప్పండి నాకు, షమ్స్ ఈ సిరాజ్. ఈయన ఫిరోషా తుగ్లక్ గురించి మనకి వివరణలు మ్యాటర్ అందించాడు. ఈరోజు నేను చెప్పేది ఇతను అందించడం వల్లే. ఫిరోషా తుగ్లక్ ఆస్థానంలో ఇద్దరు గొప్ప రైటర్స్ ఉండే, ఆ రైటర్స్ ఆధారం అతని గురించి మనం తెలుసుకోవడానికి ఈ నేపథ్యంలో షమ్స్ ఈ సిరాజ్, SHAMS షమ్స్ ఈ సిరాజ్ అనేటోడు ఒకడు ఫిరోషా తుగ్లక్ ఆస్థానంలో ఉన్నాడు. రెండో ఆయన మీ అందరికీ వెల్ నోటెడే జియాఉద్దీన్ బరౌని. జియాఉద్దీన్ బరౌని గుర్తుపెట్టుకోవాలి, బరౌని వేరు, బదయూని వేరు. వీళ్ళిద్దరు ఒకటి అనుకునేరు. మళ్ళీ ముస్లిం హిస్టరీలో బదయూని అని కూడా వస్తాడు. బదయూని వేరు, బరౌని వేరు. బదయూని వేరు, బరౌని వేరు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం జియాఉద్దీన్ బరౌని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ జియాఉద్దీన్ బరౌని రెండు బుక్స్ రాశాడు. ఆ రెండు బుక్స్లో ఒకటి తారిఖ్ ఈ ఫిరోజ్ షాహి, ఒక బుక్ పేరు తారిఖ్ ఈ ఫిరోజ్ షాహి, తారిఖ్ ఈ ఫిరోజ్ షాహి. మరో బుక్ పేరు ఫతవా, ఫతవా ఈ జహందారి. మరో బుక్ పేరు ఫతవా, ఫతవా ఈ జహందారి. దీస్ ఆర్ ద టూ బుక్స్ రిటర్న్ బై జియాఉద్దీన్ బరౌని. ఈ జియాఉద్దీన్ బరౌని ఫిరోషా తుగ్లక్ ఆస్థానంలో ఉన్నాడు. అంతకుముందు జరిగిన మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క విశేషాలు కూడా చాలా జియాఉద్దీన్ బరౌని రాయడం జరిగింది. కాబట్టి ఫిరోషా తుగ్లక్ గురించి తెలుసుకోవడానికి ప్రధానమైన ఆధారాలు రెండు. షమ్స్ ఈ సిరాజ్ ఆడు ఏ బుక్ రాశాడో తెలియదు కానీ, బట్ అతని యొక్క రచనలు జియాఉద్దీన్ బరౌని రాసిన తారిఖ్ ఈ ఫిరోజ్ షాహి, సెకండ్ వన్ ఫతవా ఈ జహందారి, ఈ రెండు బుక్స్ మనకి ఇంపార్టెంట్. రిటర్న్ బై జియాఉద్దీన్ బరౌని. నాట్ బదౌని జియాఉద్దీన్ బరౌని. మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్, ఫుతుహుత్ ఈ ఫిరోజ్ షాహి. ఫుతుహుత్ ఈ ఫిరోజ్ షాహి, ఫుతుహుత్ ఈ ఫిరోజ్ షాహి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఢిల్లీ సుల్తానుల్లో ఒక 30-40 మంది రాజులు పాలించారు. ఢిల్లీ సుల్తానుల్లో బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం అని 5 రాజవంశాలు ఉన్నాయి. ఈ 5 రాజవంశాల్లో ఒక్కొక్క వంశంలో 7-8 మంది కూడా పరిపాలన చేయడం జరిగింది. అందువల్లే 1206 నుంచి 1526 మొఘలాయల బాబర్ వచ్చే వరకు వీళ్ళ పరిపాలన భారతదేశంలో జరిగింది. అనేక మంది రాజులు పరిపాలన చేశారు, సుల్తానులు పరిపాలన చేశారు. ఈ నేపథ్యంలో బాగా వినాలి, ఇక్కడ కత్తి పాయింట్ ఇది, కత్తి పాయింట్ ఇది. ఈ పాయింట్ ఏంటంటే, ఏ రాజు ఏ సుల్తాన్ కూడా తన జీవిత చరిత్రను తాను రాసుకోలేదు. మొఘలాయల్లో చాలామంది మొఘల్ సుల్తానులు, మొఘల్ రాజులు వాళ్ళ జీవిత చరిత్రలు కొంతమంది రాసుకున్నారు. కానీ ఢిల్లీ సుల్తాన్లో మొత్తం చరిత్రను మనం గమనిస్తే సొంతది. బయోగ్రఫీ అంటే బయట రాసేది, ఆటోబయోగ్రఫీ అంటే సొంతగా రాసుకునేది. ఫిరోషా తుగ్లక్ ఒక్కడే తన జీవిత చరిత్రను తానే రాసుకున్నాడు. ఈ వ్రోట్ ఈజ్ ఆటోబయోగ్రఫీ, దాని పేరు ఫుతుహుత్ ఈ ఫిరోజ్ షాహి. ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు, స్వీయ చరిత్ర అంటాం తెలుగులో. స్వీయ చరిత్ర రాసుకున్న ఒకే ఒక్క ఢిల్లీ సుల్తాన్ ఫిరోషా తుగ్లక్. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి మళ్ళీ చెప్పండి నాకు చిన్ను, స్వీయ చరిత్ర రాసుకున్న ఒకే ఒక్క ఢిల్లీ సుల్తాన్ ఫిరోషా తుగ్లక్. హీ రోట్ హిస్ బయోగ్రఫీ, దట్స్ వై ఆటోబయోగ్రఫీ. గాంధీ గారు రాసుకున్నట్టుగా, గాంధీ గారు రాశారు కదా ఫ్రీడమ్ మూమెంట్లో ఆటోబయోగ్రఫీ ఆయనది, అలా ఆటోబయోగ్రఫీ రాసుకున్న ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఫిరోషా తుగ్లక్. ఆ ఆటోబయోగ్రఫీ పేరు ఫుతుహుత్ ఈ ఫిరోషాహి. తెలుగులో రాయన మరి, తెలుగులో రాస్తాను చూడండి, ఫుతుహుత్ హెచ్ ఈ ఫిరోజ్ షాహి. ఈ మూడు పుస్తకాలు మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి, సారీ ఫిరోషా తుగ్లక్ గురించి మనకు ప్రధానమైన ఆధారం అవుతాయి. ఈ మూడు బుక్స్, ఆయన ఏం చేశాడు, ఆయన ఎలా పరిపాలన చేశాడు, ఆయన సంస్కరణలు ఏంటి, ఆయన మత విధానం ఏంటి, హౌ హీ హీజ్ రిలేషన్ విత్ ఈజిప్ట్ ఖలీఫా, మత విధానం ఏంటి,
ఎలాంటి అగ్రికల్చర్ రిఫార్మ్ చేశాడు, ఎలాంటి ట్యాక్సెస్ వేశాడు, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ యు నో రోట్ ఇన్ ద బుక్స్ నౌన్ యాజ్ ఫతవాయి జహందారి, తారీఖ్ ఫిరోషాయి, ఫుతుహుత్ ఈ ఫిరోషాయి, షమ్స్ ఈ సిరాజ్ రాసిన బుక్స్. దీస్ ఆర్ ద ఆల్ సోర్సెస్ రిఫరెన్సెస్ ఆఫ్ ఫిరోషా తుగ్లక్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఎస్, మరి ఫిరోషా తుగ్లక్కి మంచి పేరు ఎలా వచ్చింది అంటే వాళ్ళన్న చేసిన తప్పులను ఇతను సరిదిద్దుకుంటూ పోయాడు, మంచి పేరు వచ్చింది. అంతే, ఇంకేం లేదు, సింపుల్. వాళ్ళన్న తీసుకున్న అనేక నిర్ణయాలు ఫెయిల్ అయినాయి కాబట్టి ఆ నిర్ణయాల పట్ల ఇతను జాగరూకతతో వ్యవహరించి చాలా తెలివిగా అప్పుడున్న పరిస్థితులను బట్టి ముందుకెళ్ళాడు. అందువల్ల ఫిరోషా తుగ్లక్కి మంచి పేరు వచ్చింది. ఫిరోషా తుగ్లక్ని ది కింగ్ ఆఫ్ ఇంజనీయర్ అని కూడా పిలుస్తారు. ది కింగ్ ఆఫ్ ఇంజనీయర్ అని పిలుస్తారు. ముందు ఇతను ఏం చేశాడంటే, ఇతను 1351లో పరిపాలకుడు కాగానే దేశంలో ఉన్నటువంటి రైతులందరితో పెద్ద మహానాడు మీటింగ్ పెట్టాడు. రైతులందరినీ పిలిపించాడు. కొత్త రాజు వచ్చాడంట, కొత్త సుల్తాన్ వచ్చాడంట, ఇతనేం చెబుతాడో, ఇతనేం తగలబెట్టి సస్తాడో సరిగ్గా పరిపాలన వాళ్ళందలాగా, మనం గంగా యమున అంతర్వేదిలో ఉన్న మనం దేశం వదిలి వెళ్ళిపోయాం మహమూద్దీన్ తుగ్లక్ సంస్కరణల వల్ల, ఇతనేం చేస్తాడో అని రైతులందరినీ పిలిపించాడు. వాళ్ళందరితో సంతకాలు పెట్టించాడు. రైతులు ఈ దేశానికి గొప్ప, మీ కొరకు నేను ఏమైనా చేస్తా, కాలువలు త్రవ్విస్తా, ఆనకట్టలు కట్టిస్తా, ఆనకట్టలు మీసి రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తా, డ్యాములు ఏర్పాటు చేస్తా, మీ కొరకు నేను నా ప్రాణాన్ని ఫణంగా పెడతా అనేటప్పటికి రైతుల మనసు ఉప్పొంగింది. ఉప్పొంగి ఎక్కడ పెట్టాలన్న సంతకం, కొంతమంది బ్లడ్తో కూడా సంతకాలు పెట్టారు. ఈ పేపర్లు ఎక్కడికి తీసుకెళ్తావన్నా అని రైతులు అడిగారు. అప్పుడు ఈ పేపర్లన్నీ తీసుకుని, రైతులు అంటే మా అన్న చేసిన తప్పులకి క్షమించండి, నేను చెబుతున్నాను క్షమాపణ అని చెప్పి క్షమాపణ చెప్పగానే రైతుల మనసు కరిగిపోయింది. ఫలితంగా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టారు. ఈ పేపర్లన్నీ తీసుకుని ఫిరోషా తుగ్లక్ బయలుదేరాడు. వెళ్తున్నాడు ఈ పేపర్లన్నీ తీసుకుని వెళ్తున్నాడు. ఇలా ఆయన వెనక వందల వేల మంది రైతులు వెళ్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాడు రా బ్రో, ఎక్కడికి వెళ్తున్నాడు మామా, ఎక్కడికి బ్రో అని అడిగిన ఫిరోషా తుగ్లక్ చెప్పలే. వెళ్ళి శ్మశానానికి వెళ్ళాడు. ఆ శ్మశానానికి వెళ్ళాడు. వెళ్ళి వీళ్ళు పెట్టిన పేపర్లన్నీ అక్కడ పెట్టి, అన్నా ఓ మహమ్మద్ బిన్ తుగ్లక్ అన్నా, ఓ జూనా ఖాన్ అన్నా, ఓ ఫక్రుద్దీన్ జూనా అన్నా, నిన్ను రైతులు క్షమించారు, సంతకాలు పెట్టారు, ఇదిగో సంతకాలు పెట్టిన పేపర్లు అని చెప్పి చెవి పెట్టి పెద్దగా అరిచేటప్పటికి రైతులందరూ, ఎంత బాధ్యత కలిగినోడు, సొంత బ్రదర్ కాకపోయినా మనం క్షమించామన్న విషయాన్ని సమాధిలో ఉన్న మహమ్మద్ బిన్ తుగ్లక్కి తెలియజేశాడు, అరే ఇతను ఏం చెప్పినా మనం నిలబడాలరా ఇతను వెనక అనే ఫీలింగ్ని రైతుల్లో కల్పించాడు చాలా తెలివిగా ఫిరోషా తుగ్లక్. అర్థమైంది అనుకుంటా మీకు. ఈ నేపథ్యంలో ఫిరోషా తుగ్లక్ తాను మంచి అనిపించుకోవడానికి కొన్ని నిర్మాణాత్మకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఆ రిఫార్మ్స్ ఏంటంటే, మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి, దివానీ ఇ ఖైరాత్ అనే ఒక పరిపాలనా శాఖను ఏర్పాటు చేశాడు. ఫస్ట్ వన్ దివానీ ఇ ఖైరాత్. ఎన్నిసార్లు అడిగాడో ఎగ్జామ్లో చిన్నలు, దివానీ ఇ ఖైరాత్ దట్ మీన్స్ చారిటీ డిపార్ట్మెంట్, దట్ మీన్స్ దాన ధర్మాల శాఖ. భారతదేశంలో మొట్టమొదటిగా దాన ధర్మాల శాఖను ఏర్పాటు చేసి అనాథలకు, భర్తలు కోల్పోయిన మహిళలకు, ఇలా దిక్కుమొక్కు లేని కొంతమంది జనాలకి వీళ్ళందరినీ చేరదీసి వాళ్ళకి దాన ధర్మాలు చేసి వాళ్ళ బాగు కొరకు ప్రయత్నించిన క్యాండిడేట్ ఫిరోషా తుగ్లక్. దట్స్ వై హీ ఎస్టాబ్లిష్డ్ వన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ దట్స్ నేమ్లీ దివానీ ఖైరాత్. అసలు ఖైరాత్ అంటేనే దాన ధర్మాలు. మనకి హైదరాబాద్లో ఖైరతాబాద్ ఉందిగా పక్కన, ఖైరతాబాద్ కూడా దాన ధర్మాలకు చెందినటువంటి ఒక పట్టణంగా మనం దుబ్షాయిల పీరియడ్లో నుంచే మనకు మొదలైంది. కాబట్టి దివానీ ఖైరాత్, ఇట్స్ ఎ చారిటీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్డ్ బై ఫిరోషా తుగ్లక్, దాన ధర్మాల శాఖ. ఒక రాజు ప్రజల పట్ల జాలి, దయ, కరుణ కలిగి ఉండి ప్రజల్ని, బిలో పావర్టీలని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అందరికీ కాదు, ఇప్పుడులాగా అందరికీ కాదు, ఎవరు పావర్టీలని కింద ఉన్నారో వాళ్ళందరికీ చారిటీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ధన సహాయం చేశాడు, మాట సహాయం చేశాడు, అనేక కార్యక్రమాలు చేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. దివానీ ఖైరాత్ అంటే దాన ధర్మాల శాఖ. అలానే రెండోది దివానీ ఇ బందగాని, బొందగాని కాదు, దివానీ ఇ బందగాని. దివానీ ఇ బందగాని అంటే బానిసల సంక్షేమ శాఖ. అసలు బానిసల్ని మనుషుల్లా చూశారా చరిత్రలో ఏడాదా? బానిస అంటే ప్రాణమున్న ఆస్తి. ఆ బానిసను ప్రాణం తీశారు హిస్టరీలో. ఏన్షియంట్ ఇండియాలో బానిసత్వం ఉంది, మిడివల్లో ఉంది, మోడర్న్లో బ్రిటిషోడు బానిసత్వాన్ని చేశాడు. బానిస అంటే ప్రాణం ఉన్న ఆస్తి. ఆడు ఏం చెప్తే అది చేయాలి బానిస అనేవాడు. బీభత్సమైన పరిస్థితులు ఉండేవి బానిసల పట్ల. బట్ ఫిరోషా తుగ్లక్
బానిసల సంక్షేమం కొరకు. ఆ రోజుల్లో మన ఇండియాలో ఫిరోజ్షా తుగ్లక్ పీరియడ్లో 180,000 మంది బానిసలు ఉండేవాళ్ళట. ఎంతమంది చిన్ను, ఎంతమంది నాన్న, ఎంతమంది బ్రో? 180,000 మంది బానిసలు ఉండేవాళ్ళు. 180,000 మంది బానిసల సంక్షేమం కొరకు మొట్టమొదటిగా, ఇవ్వడం మొట్టమొదటిగానే ఒక పరిపాలనా శాఖను ఏర్పాటు చేసిన క్యాండిడేట్ ఫిరోజ్షా తుగ్లక్, దాని పేరు దివానీ బందగాని. ఇవే అడుగుతాడు, ఎక్కువ ఇవే అడుగుతాడు చిన్ను, ఇలాంటివే అడుగుతాడు. దివానీ బందగాని అంటే ఓ రకంగా చెప్పాలంటే ఫిరోజ్షా తుగ్లక్ సంక్షేమ చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి కావాలో వాళ్ళకే ఇచ్చాడు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఫ్రీ బీస్ ఓవర్ అవలే. కాబట్టి దివానీ బందగాని, బానిస సంక్షేమ శాఖ, దివానీ ఖైరత్, దాన ధర్మాల శాఖ. ఆ తర్వాత మూడోది దివానీ షాదీ. షాదీ అంటే మీకు తెలుసు, పెళ్ళి. జాబస్తే పెళ్ళి అవుతుంది, షాదీ పెళ్లి చేసుకోవాలి. కాబట్టి దివానీ షాదీ అంటే పెళ్లిళ్ళ శాఖ. ఒక్కొక్కసారి వందల మంది జంటలకి పెళ్లిళ్ళు చేసేవాడు ఢిల్లీలో ఫిరోజ్షా తుగ్లక్. వాళ్ళందరికీ తాలిబొట్లు సెట్ చేసి ఆ వధూవరులను కూర్చోబెట్టి, ఇప్పుడు సామూహిక వివాహ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఆ టైపులో వివాహ ఉత్సవాలు జరిపాడు. ఒక పరిపాలనా శాఖని ఏర్పాటు చేసి పేదలకి పెళ్లిళ్ళు చేయలేని తల్లిదండ్రులున్న పాపం పేదల పిల్లలకి పెళ్లిళ్ళు చేశాడు. దాని కొరకు ఈ ఎస్టాబ్లిష్డ్ వన్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ దేర్, దట్స్ నేమ్లీ దివానీ షాదీ. ఆ తర్వాత దివానీ ఈ షరాయి. షరాయి చెప్పండి నాకు, దివానీ ఈ షరాయి. దివానీ ఈ షరాయి అంటే సత్రాలు ఏర్పాటు చేశాడు రహదారుల వెంబడి. ఇది సత్రాల శాఖ, సత్రాల డిపార్ట్మెంట్. అంటే ఆ రోజుల్లో ఎక్కువ ప్రయాణ సౌకర్యాలు లేవు కాబట్టి, రవాణా సౌకర్యాలు లేవు కాబట్టి వెడుతూ 2 కిలోమీటర్ల ఒక చోట సత్రంలో బస చేసేవాళ్ళు. అక్కడ ఉచితంగా ఫుడ్ పెట్టించాడు, బస కూడా ఏర్పాటు చేశాడు. అందుకొరకు డిపార్ట్మెంట్ ఫామ్ చేశాడు, దట్స్ నేమ్లీ దివానీ షరాయి. దివానీ షరాయి మళ్ళీ చెప్పండి నాకు, దివానీ షరాయి. ఆ తర్వాత మనోడు మరొక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశాడు, దాని పేరు దివానీ దారుల్ షిఫా. దివానీ దారుల్ షిఫా మళ్ళీ చెప్పండి నాకు, హైదరాబాద్లో, మన హైదరాబాద్లో దారుల్ షిఫా అని ఉంటుంది పాదబస్తి వైపు. దివానీ దారుల్ షిఫా, దారుల్ DARUL, దివానీ దారుల్ షిఫా SHIFA అంటే ఆసుపత్రుల శాఖ, ది డిపార్ట్మెంట్ ఆఫ్ హాస్పిటల్స్. ఆసుపత్రులు ఏర్పాటు చేశాడు. మీరు నమ్మరు, ఢిల్లీలో మధ్యయుగ భారతదేశంలో, మధ్యయుగ ప్రపంచంలోనే ప్రజల కొరకు ప్రజా ఆసుపత్రిని ఏర్పాటు చేసినాడు ఫిరోజ్షా తుగ్లక్. ఆ ఆసుపత్రి కూడా దివానీ దారుల్ షిఫా కింద ఏర్పాటు చేయబడింది. ఇది ఆ రోజు ప్రపంచంలో, ఆసియా ఖండంలో మొట్టమొదటి క్షయవ్యాధి నివారణ హాస్పిటల్ని కట్టాడు. మొక్కాలి ఫిరోజ్షా తుగ్లక్ని కొన్ని కొన్ని కోణాల్లో. అర్థమవట్లే, ఫస్ట్ టీబీ శానిటోరియం. టీబీ అంటే క్షయ, క్షయవ్యాధి నివారణ కేంద్రం, క్షయవ్యాధి నివారణ హాస్పిటల్, ఫస్ట్ టీబీ శానిటోరియం కన్స్ట్రక్టెడ్ బై ఫిరోజ్షా తుగ్లక్. దేని కింద? ఇన్ ది బ్రాంచ్ ఆఫ్ దారుల్ దివానీ దారుల్ షిఫా. మొట్టమొదటి ఆసుపత్రి, టీబీ నివారణ ఆసుపత్రి ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడిగారు మన సివిల్స్లో. ఢిల్లీలో ఏర్పాటు చేశాడు, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ, బట్ ఇట్స్ ఎనదర్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ దేర్, ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ దారుల్ షిఫా. అంతేకాదు, దీని పేరు మనకు దొరకలేదు కానీ ఢిల్లీలో ఎంప్లాయ్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేశాడు. చూసి చెబుతాను నేను మీకు నెక్స్ట్ క్లాస్లో. ఎంప్లాయ్మెంట్ బ్యూరో, ఉపాధి కల్పన కార్యాలయం. వాట్ ఏ వండర్ఫుల్ పాయింట్స్ దేర్ ఇన్ ఫిరోజ్షా తుగ్లక్. మైండ్ బ్లోయింగ్ బ్రో, మైండ్ బ్లోయింగ్, గుర్తుపెట్టుకోవాలి. ఇవే అడిగేది వాడు. ఇవి అడుగుతాడు, ఇది ఏ శాఖ అంటాడు, లేదా ఈ శాఖ ఏర్పాటు చేసింది ఎవడు అంటాడు, లేకపోతే అలౌద్దీన్ ఖిల్జీ పీరియడ్లో ఏర్పాటు కానీ పరిపాలనా శాఖ ఏదంటాడు, లేదా మహమ్మద్ తుగ్లక్ కాలంలో ఏర్పాటు కానీ పరిపాలనా శాఖ ఏదంటాడు. దివానీ కోయి, దివానీ పంత కానీ, దివానీ షాది, దివానీ దారుల్ షిఫా, దివానీ ఖైరాత్, దివానీ షరాయి, ఇవన్నీ ఇలా ఈ టైప్లో అడుగుతాడు. అలానే ఎంప్లాయ్మెంట్ బ్యూరో, ఉపాధి కల్పన కార్యాలయాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసినప్పుడు ఫిరోజ్షా తుగ్లక్ ఏర్పాటు చేసి యూత్కి జాబులు ఇచ్చాడు. యూత్కి ఎక్కువగా కన్స్ట్రక్షన్ రంగంలో జాబులు ఇచ్చాడు, నిర్మాణాల రంగంలో జాబులు ఇచ్చాడు. ఈరోజు భాష చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో జాబులు ఇచ్చాడు.
అందువల్ల ఫిరోషా తుగ్లక్ ఈ కాలడ్ యాజ్ ఏ ది కింగ్ ఆఫ్ ఇంజనీర్ అనేక నిర్మాణాలు చేశాడు దేశంలో. అందులో యూత్ ని మోడు చేశాడు, యూత్ కి ఉద్యోగాలు ఇచ్చాడు, ఉపాధి కల్పన కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు ఢిల్లీలో. ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఎస్టాబ్లిష్డ్ బై ఫిరోషా తుగ్లక్ ఇన్ ఢిల్లీ. హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్డ్ బై ఫిరోషా తుగ్లక్ టోటల్ ఏసియన్ కాంటినెంట్ బై ఫిరోషా తుగ్లక్. సత్రాల శాఖను ఏర్పాటు చేశాడు, ఇట్స్ ఎ నెమ్లీ దివానీ ఇషారాయి. అండ్ ఆల్సో పెళ్లిళ్ళ శాఖను ఏర్పాటు చేశాడు, దివానీ ఇషాది. అలానే బానిస సంక్షేమ శాఖను ఏర్పాటు చేశాడు, దివానీ బందగాని. అలానే దాన ధర్మాల శాఖను ఏర్పాటు చేశాడు, దాని పేరు దివానీ ఇ ఖైరాత్. చెప్పండి నాకు, దివానీ ఇ ఖైరాత్. దీస్ ఆర్ ద ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫిరోషా తుగ్లక్. నెక్స్ట్ క్లాస్ లో మరికొన్ని పాయింట్స్ ఉన్నాయి ఫిరోషా తుగ్లక్ సంబంధించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉండనా మరి, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. జాబ్ కొట్టి తీరాలి, వస్తున్న గ్రూప్ 2, వస్తున్న గ్రూప్ 1 లో ఏబిబిఎస్సి కానీ టిఎస్పిఎస్సిలో రాయబోతున్నటువంటి గ్రూప్ 2 కానీ గ్రూప్ వన్ మెయిన్స్ కానీ, అలానే ఏపీలో ఎస్ఐఓ కానిస్టేబుల్లో ఫిజికల్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ కూడా ఇండియన్ హిస్టరీ ఉంది, 40 బిట్లో 40-50 బిట్లో వస్తాయి, వాళ్ళు కూడా ఎస్ఐఓ పోలీస్ పిల్లలు కూడా దీన్ని ఫాలో అవ్వండి, మీకు ఉపయోగపడుతుంది. ఫిరోషా తుగ్లక్ గురించి జస్ట్ రుచి చూపించా, ఇక ముందు బరంటే ఇక పేలిపోద్ద పాఠం, ముందు ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఉండనా మరి, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. జై హింద్.